మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నారపల్లి గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారి కళ్యాణోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకుర మల్లారెడ్డి, పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండలరెడ్డి పాల్గొని సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం తిలకించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్ రవీందర్, సరిత, పోచమ్మ, సుధాలక్ష్మి, మాజీ సర్పంచ్ శేషారావు, ఆలయ కమిటీ అధ్యక్షులు పాండు, ఉపాధ్యక్షులు నరసింహ, పరశురాం, ప్రధాన కార్యదర్శి యాదగిరి, కోశాధికారి ఉపేందర్, సంయుక్త కార్యదర్శి ఆంజనేయులు మరియు ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈనాటి నారపల్లి గ్రామం పోచారం మున్సిపాలిటీలో వరంగల్ హైవే రోడ్లో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నారపల్లి గ్రామంలో ఆ దేవుడి దయ వలన శ్రీరామనవమి, ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమికి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమము, కళ్యాణము, ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ అవన్నీ ఉండడంతో, వరంగల్ హైవేలో ఉండడంతో కూడా చాలామంది భక్తులు ఇక్కడ దేవుని దయ వలన
చాలామంది వస్తూ పోతూ ఉంటారు. అదే ప్రకారంగా ఆనవాయితీ ప్రకారంగా సంవత్సరం ఇది సుమారు ఒక 20 సంవత్సరాల అన్నదానం అనేది ఇక్కడ పూజా కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎప్పుడైనా కూడా క్రమం తప్పకుండా అన్నదానం నడుస్తూనే ఉంది. అలాంటి దేవుడి దయవలన ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఆశీస్సులతోని మే అందరం ఈ కార్యక్రమం నడుపుతా ఉన్నాము. దీనికి కావలసినటువంటి దాతలు, దీనికి అన్నదాన కార్యక్రమానికి మాత్రం చాలామంది కూడా ఇప్పుడు నారపల్లిలో ఉన్నటువంటి పెద్దలు కానీ, కౌన్సిలర్లు, వార్డ్ మెంబర్లు, భక్తులు, మన దగ్గర ఇండస్ట్రీస్ ఉండడంతో ఇక్కడ నిన్న వాళ్ళ ఏంటంటే కొద్దిగా బిల్డర్స్ రావడంతో ఎస్విఎస్ కన్స్ట్రక్షన్ కానీ, ముందు నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి రోహిత్ ఆయిల్ మిల్ ఒక పెద్ద కంపెనీ ఉంది, వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళైతే 20 సంవత్సరాల నుంచి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి బిల్డర్ల సహకారంతో కూడా ఇంకా జనం పెరుగుతూ ఉన్నారు, ఖర్చు పెరుగుతూ ఉంది, దాంతోపాటు పెద్దలు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు అని చెప్పి మేము మేనేజ్ చేసుకుంటా ఉన్నాం. మరి ఈ ఆ దేవుడి దయవలన ఇంకా ఉంటే మా అందరిని చల్లా చూస్తే ఇంకా పెద్ద డెవలప్మెంట్ ఇది అభివృద్ధి జరిగేటట్టు చూస్తామని చెప్పి మా అందరి సమక్షంలో తెలియజేస్తాం. నారపల్లి గ్రామంలో సీతారామాంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి గారు విచ్చేసి, మరియు పోచారం మున్సిపల్ కొండలరెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిలర్లు, భక్తులు అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి మంచిగా విజయవంతంగా చేసి ఒక కళ్యాణం మా నారపల్లి గ్రామస్తులు అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం గత 25 ఇయర్స్ నుంచి ఇలాగా జరుగుతుంది, ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మా నారపల్లిలో వరంగల్ నుంచి హైదరాబాద్ వరంగల్ హైవే రోడ్లో రామాలయం గుడి మా నారపల్లిలో మెయిన్ రోడ్ మీద ఉన్నది. ఇది గత 20 సంవత్సరాల నుండి ఇక్కడ మా నారపల్లి సోదరులు అందరూ దీని యొక్క కష్టపడి ఈరోజు అందరూ కార్యక్రమం బాగా చేస్తారు. ఇంకొక కమిటీ ఉన్నది. ఈ సంవత్సరం మాత్రం మన మోటిపల్లి పాంట అధ్యక్షుడు, గుడి కమిటీ అధ్యక్షుడు, ఆయన ఆధీనంలో మన ఉపేంద్ర గారు మరియు సిద్ధవర్ణ నరసింహ గారు ఉన్నారు, మళ్ళీ ఇంకా యాదయ్య గారు, ఇంకొందరు పరశురామ్ గారు అందరూ చాలామంది ఉండి, ఇంకా గత 10 రోజుల నుంచి కూడా గుడి కమిటీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పిలిపించుకొని ఇంకా నాకు వాళ్ళ పేర్లు గుర్తుకొస్తలేవు. అందరూ వచ్చి గుడికి అందరూ 10 రోజుల నుంచి కష్టపడి ఈ కార్యక్రమం విజయవంతమైందంటే ఆలదిక్కేలు అయింది ఇది. ఎందుకంటే మేము అందరం ఈ రోజు వచ్చినాం కానీ వాళ్ళంతా రోజు 10 రోజులు గుడికి కష్టపడి మాకు చేస్తున్నారు. అన్నదాన కార్యక్రమం కూడా అందరూ కలిసి కట్టుకుని ఊరంద గ్రామస్తులు కూడా నిలబడి దీన్ని దీపదానం చేస్తారు. ఈ గుడికి కూడా ముందు కూడా మా కమిటీ సోదరులు అందరు సభ్యులు కలిసి కూడా అందరు దీన్ని డెవలప్ చేయాలని కూడా మా గ్రామస్తులందరూ కూడా కోరుకుంటున్నారు. ఇదంతా మా గ్రామస్తుల దయ వల్ల అందరూ ఇది మంచి చేసుకోవడమని మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం వచ్చిన మా గుడి కమిటీ వాళ్ళకు వచ్చినందుకు మంత్రి గారు వచ్చారు, మాకు భగవంతుని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళారు ఆయన. చాలా సంతోషం మాకు వచ్చినందుకు, ధన్యవాదాలు. హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి.